తరతరాలకు దేవుని సంకల్పం అనే ఒక అద్భుతమైన సందేశాన్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. తరతరాలకు దేవుని సంకల్పం. సంకల్పము అనగా దేవుని ఉద్దేశం, దేవుని నిర్ణయం, దేవుని యొక్క ఏర్పాటు. సంకల్పము అనగా దేవుని ఉద్దేశం, దేవుని నిర్ణయం, దేవుని ఏర్పాటు. మన పట్ల దేవుడు గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనమందరము ఆయన పిల్లలం గనుక మనం కన్న పిల్లల పట్ల మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని ప్రణాళికలు ఉంటాయి. మనకే మన పిల్లల పట్ల ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి తన పిల్లలైన మన కొరకు ఆయనకు ప్రణాళికలు ఉండవా? ఆయనకు మన పట్ల ఆలోచన ఉండదా? ఉంది. అది మనం అందరం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. తరతరాలకు ఆయన సంకల్పాన్ని తెలియచేయాలి. తెలుసుకోవాలి, తరతరాలకు తెలియచేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మన పట్ల దేవునికి ఒక సంకల్పం. బైబిల్ గ్రంథంలో ఆమోసు గ్రంథము 3:7 చూడగలిగితే, ఆమోసు గ్రంథము 3:7 కొంచెం త్వర త్వరగా బైబిల్ చదవండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమియూ చేయడు. ఆ మాట చూడండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ఆయన ఏమియూ చేయడు. అంటే దేవునికి ఒక సంకల్పం ఉంది. అది తన పిల్లలైన మనకు తెలియాలి. మన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. దానిని మనకు తెలియజేయాలనుకున్నాడు దేవుడు. మరి ఎవరి ద్వారా తెలియజేశాడు? తాను సంకల్పించిన దానిని ప్రవక్తల ద్వారా. దేవుడు తన సేవకుల ద్వారా దేవుని సంకల్పాన్ని తెలియచేయాలనుకున్నాడు. ఎవరు ఏమీ తెలియచేయకుండా ఆయన దాచడు. ప్రవక్తల ద్వారా చెప్పాడు, ఇప్పటికీ తన సేవకుల ద్వారా ఆయన సంకల్పాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 20:27 అపోస్తుల కార్యముల గ్రంథం 20:27 దేవుని సంకల్పమంతయు నేను మీకు తెలుపకుండా ఏమీ దాచుకొనలేదు. ఈ మాటలు చూడండి అంత బాగున్నాయో. పౌలు గారు ఏమంటున్నాడంటే, సంఘమా, సంఘ పెద్దలారా, సంఘ పెద్దలను పిలిపించుకుని మాట్లాడుతున్న మాటలండి. సంఘ పెద్దలందరినీ తన యొద్దకు పిలిపించుకొని దేవుని సంకల్పాన్ని గూర్చి, దేవుని పిల్లలైన మన పట్ల, సంఘముల పట్ల దేవునికున్న సంకల్పాన్ని గురించి పెద్దలతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. అంటే దేవుడు తన సంకల్పాన్ని ఏదైతే పౌలు గారికి తెలియజేశాడో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, దానిని అంతటినీ నేను దేవుని పిల్లలైన మీకు తెలియపరిచాను, నేను దాచుకోలేదు అంటున్నాడండి. అంటే మన పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. అది ప్రవక్తల ద్వారాను, తన సేవకుల ద్వారాను దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు, తెలియపరుస్తూనే ఉన్నాడు. మనందరికీ పౌలు గారు చెప్పిన మాట తెలుసు, ఎఫెసి పత్రిక 4:6 ఉన్న మాటలలో అక్కడ వ్రాయబడిన మాటలు మనందరికీ కంటతేనండి. మధ్యలో ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనలను స్వీకరించుటకై మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని. ఆయన సంకల్పం చూడండి మన పట్ల, మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, ఆయన ఎదుట మనం నిర్దోషులుగా బ్రతకాలని.
జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అన్నాడు ఆ మాటల్లో. అంటే మానవుల పట్ల దేవునికున్న సంకల్పం ఏంటి అంటే దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఆయనలాగే మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. ఇది దేవుని సంకల్పం. అక్కడ మూడు మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి. మనము పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, ఆయన కృపామహిమకు కీర్తిని తేవాలి. ఇది దేవుని సంకల్పం. ప్రతి మనిషి పట్ల, ఏమంటే రక్షణ పొందిన దేవుని పిల్లలందరి పట్ల, సంఘములో చేరిన ప్రతి ఒక్కరి పట్ల దేవునికున్న సంకల్పం ఏంటంటే పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. ఎలా బ్రతుకుతున్నాం మనం? ఏమంటే దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అది దేవుని సంకల్పం. అలాగే నిర్దోషులుగా ఉండాలి, ఏ పాపము చేయని వారుగా ఉండాలి. అలా బ్రతుకుతూ తన కృపా మహిమకు కీర్తిని తేవాలి. మన పట్ల దేవుడు ఎంతో కృప చూపాడని ఇప్పటివరకు మనం విన్నాం. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కృపా మహిమకు మనం కీర్తిని తీసుకురావాలి, పేరు ప్రతిష్టలు తేవాలి దేవునికి. ఆయనను మనం గొప్ప చేయాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతుకుతూ ఆయన కార్యక్రమాలను మనం జరిగిస్తూ మనము ఆయనను మహిమపరచాలి. బైబిల్లో అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు మీరు అంటాడు. అంటే మన పట్ల దేవుని సంకల్పం ఏంటి? ఆయనను మనం మహిమపరచాలి. అందుకే ఈ లోకంలో దేవుడు మనను పుట్టించాడు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ద్వారా మనమంతా ఆయనకు పిల్లలు కావాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, ఆయన కృపా మహిమకు కీర్తిని తేవాలి, ఆ తండ్రిని మహిమపరచాలి. ప్రతి ఒక్కరు, మనము, మన పిల్లలు అందరూ కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అపోస్తుల కార్యములు 2:23 యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరణించటం కూడా దేవుని సంకల్పములో ఒక భాగం. చూడండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి తిరిగి మీరు చంపేశారు కదా ఆయనని. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టడం అనేది ఉంది చూసారా, అది కూడా దేవుని సంకల్పంలో ఒక భాగం. మనమందరం యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులము కావాలి. కుమారులం కావాలి అంటే మన పాపాల కోసం క్రీస్తు బలైపోవాలి. ఆయన కార్చిన అమూల్యమైన పరిశుద్ధ రక్తం ద్వారా మనం పరిశుద్ధులం కావాలి, నిర్దోషులము కావాలి. ఆ తర్వాత మనం ఆయనకు, ఆయన కృపా మహిమకు కీర్తిని తేవాలి. దేవుని సంకల్పం అండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టడం దేవుని సంకల్పం. ఆయన చిందించిన రక్తంలో మన పాపాలను కడుగుకొని పరిశుద్ధులుగా బ్రతకటం దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అండి. యాకోబు పత్రిక 1:18 యాకోబు గారు రాసిన పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారముగానే కన్నాడట. క్రీస్తును తన సంకల్పం ప్రకారంగానే ఈ లోకానికి తెచ్చాడు. తన సంకల్పం ప్రకారంగానే క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తన సంకల్పం ప్రకారంగానే మనలను కన్నాడు. ఆయన కన్నాడు, మనలను కొన్నాడు. ఇంకా చెప్పాలండి, ఆయన మనలను కన్నాడు, యేసు మనలను తన రక్తం ద్వారా కొన్నాడు. ఇదంతా దేవుని సంకల్పం. మనము ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ ఫలం. ఏమండి, దేవుడు సృష్టించినవి ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో మన కళ్ళ ముందు. వీటన్నిటిలో ఏమండి ఆయన కోరుకున్న వారు ఎవరు అంటే మనమేనండి. ఈ భూమి మీద 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి, కానీ ఆయన కోరుకున్నది వాటిని కాదు.
మనల్ని కావాలని కోరుకున్నాడు, మన కోసం వాటిని సృష్టించాడు. ఎంత గొప్ప దేవుడండి! మనమే ఆయన కార్యాలలో, ఆయన సృష్టిలో ప్రథమ ఫలముగా ఉండాలని తన సంకల్పము ద్వారా మనలను కన్నాడు, మనలను కన్నాడు, తన వాక్యము ద్వారా మనలను కన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుని నమ్మిన మనందరి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దావీదు గారు తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన బైబిల్ బాగా చదువుతాడు కదండి. దేవుని సంకల్పం ఎవరికి బాగా తెలుస్తుందంటే బైబిల్ చదివే వారికి, దైవ జ్ఞానం కలిగిన వారికి. దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించిన దావీదు గారు దేవుని సంకల్పాన్ని గుర్తించాడు. ఎందుకంటే ప్రవక్తల ద్వారా ఆయన తన సంకల్పాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా ఆ మాటలన్నీ చదివినటువంటి దావీదు గారు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు. అపొస్తల కార్యాలు 13:36 మనం చదువుకున్నాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దావీదు గారికి దేవుని సంకల్పం తెలుసా? తెలుసుకున్నాడండి. తెలుసుకొని ఆయన సంకల్పాన్ని నెరవేర్చాడని ఉంది అక్కడ. ఏమండి, దేవుని సంకల్పాన్ని తెలుసుకోవడమే కాదు, దాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి మనం. తన తరము వారికి సేవలందించాడు, అది దేవుని సంకల్పం. మనం పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, తన కృపామహిమకు కీర్తిని తేవాలి. దేవునికి కీర్తి కలగాలి అంటే దేవుని మాటలు అనేక మందికి మనం చెప్పాలి. మన తరములో ఉన్నవారికి మనము సేవ చేయాలి. దేవుని సంకల్పాన్ని తెలుసుకున్న దావీదు గారు తన తరము వారికి సేవ చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మన తరము వారికి మనం ఏం చేస్తున్నాం? కొంతమంది అసలు బైబిలే సరిగా చదవరండి. ఇక వాళ్ళకి దేవుని సంకల్పం ఏమో అర్థమవుతుంది. ఏమన్నా ఈ తరము వారికి ఎలా చెప్పగలుగుతారు? రాబోయే తరాల వారికి ఈ సంకల్పం ఎలా తెలుస్తుంది? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దావీదు గారు ఒక విషయం తెలుసుకున్నారు, నేను దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, ఆ సంకల్పాన్ని దేవుని పిల్లలైన వారికి తెలియపరచాలి. అందుకే దేవుని మాటల ద్వారా అనేక సంగతులు ఆనాటి తరానికి బోధించాడండి. దేవుని సంకల్పాన్ని బోధించాడు తన తరము వారికి. దేవుని సంకల్పంలో ఒక భాగం మనం రక్షణ పొందటం, దేవుని కోసం బ్రతకటం, దేవుని కార్యాలు చేయడం. బైబిల్ ఒక మాట ఉంది, లూకాసువార్త 7:37 లూకాసువార్త 7:30 లూకా 7:30 పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత, యోహాను చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఏం చేశారు? ఎవరండి వీళ్ళు? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. వీళ్ళకి దేవుని వాక్యం తెలుసండి. దేవుని వాక్యం తెలుసు, మారాలి, బాప్తిస్మం పొందాలి, దేవుని కోసం పరిశుద్ధులుగా బ్రతకాలన్న దేవుని సంకల్పం తెలిసినా దానిని ఏం చేశారు? నిరాకరించారు. మళ్ళా చదవండి అన్నమాట, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మము పొందకుండా తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. వాళ్ళకు తెలియచేయబడినా దాన్ని ఏం చేశారు? నిరాకరించిరి. చాలామంది చూడండి, దేవుని వాక్యాన్ని వింటుంటారు కానీ మారరండి, దేవుని వాక్యం వింటుంటారు కానీ బాప్తిస్మం తీసుకోరండి, దేవుని వాక్యం వింటుంటారు కానీ దేవుని సంకల్పాన్ని ఏమండి నెరవేర్చరండి వాళ్ళ బ్రతుకులో. మన పట్ల దేవుని సంకల్పం ఏంటి? మనం పరిశుద్ధులం కావాలి, మనం ఆయనకు పిల్లలుగా మారాలి. మారాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకే కదండి దేవుని పిల్లలయ్యే అధికారం. తన్ను ఎందరు అంగీకరించడో, యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించడో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, బాప్తిస్మము తీసుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. దేవుని సంకల్పాన్ని పరిసయ్యులు
ధర్మశాస్త్రోపదేశకులు నిరాకరించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంకల్పాన్ని తెలుసుకుంటున్న మనం వారి వలె నిరాకరించకూడదు. బాప్తిస్మం తీసుకోండి, ఎవరైనా బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించకండి, ఆయన కోసం బ్రతకండి, ఆయన కార్యాలు చేయండి. మనం బాప్తిస్మం తీసుకోకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా సుఖమేమని చెప్పండి. నీవు దేవుని బిడ్డవుగా మారకుండా, నీవు పరిశుద్ధమైన జనములో చేరకుండా నువ్వెంత ఇచ్చినా ఎంత చేసినా దాని వలన ప్రయోజనమేమీ లేదు. దేవుని సంకల్పాన్ని నిరాకరించకూడదు. మన పట్ల దేవునికి సంకల్పం ఉంది. మరి తెలుసుకున్నాం కదా, ఇది ఏం చేయాలంటే మనం కన్న బిడ్డలకు దేవుని సంకల్పాన్ని తెలియచేయాలి. నాయనా, యేసుక్రీస్తు ద్వారా మనం అందరం ఆ దేవునికి పిల్లలం కావాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, దేవుని కార్యక్రమాలు ఈ లోకంలో ఉన్నంతకాలం చేస్తూ ఆయన కృపా మహిమకు కీర్తిని కలుగ చేయాలని మనం కన్న బిడ్డలకే దేవుని సంకల్పాన్ని తెలియచేయాలి. అందుకే ఇశ్రాయేలీయులకు ఏం చెప్పాడు దేవుడు, మీ పిల్లలు మీతో కూడా కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పడుకొనున్నప్పుడు మీ పిల్లలకు నా సంకల్పాన్ని తెలియజేయండి అన్నాడండి. మీరు కూర్చున్నప్పుడు తెలియచేయాలి, మీరు లేచినప్పుడు తెలియచేయాలి, మీరు పడుకున్నప్పుడు, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు నా సంకల్పాన్ని మీరు తెలియచేయాలి. ఎందుకంటే మీకు ఇచ్చానుగా ధర్మశాస్త్రం, అందులో నా సంకల్పం ఉంది. దాన్ని చదువుకొని మీ పిల్లలకు తెలియచేయండి అని దేవుడు చెప్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి దేవుని మాటలు చెప్పలేదండి. వాళ్ళ పిల్లలకు దేవుని మాటలు చెప్పలేదు. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 2:10 ఈ ఇశ్రాయేలీల తరాల గురించి మాట్లాడుతూ ఆ తరము వారందరూ కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీలకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం. అంటే దేవుని కార్యాలు వాళ్ళకి తెలియదా? యెహోవా తెలియదట, ఆయన కార్యాలు తెలియదట, అసలు ఆయన సంకల్పమే వారికి తెలియదట. ఆలోచించండి, తప్పెవరిది? తప్పెవరదండి? దేవుని గురించి మన పిల్లలకు తెలియలేదంటే మనం దేవుని పిల్లమని చెప్పుకుంటున్నాం. దేవుని పిల్లలమని చెప్పుకునే మన పిల్లలకే దేవుడు తెలియదంటే తప్పెవరిది? తల్లిదండ్రులది కాదా? కంటున్నాం, వాళ్ళని ఎలా పెంచాలో మనకు తెలియడం లేదు. ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళకి చూడండి, కోళ్ళు పెంచడం బాగా తెలుసు, గుంపులు గుంపులు కోళ్ళు. పశువులను పెంచడం తెలుసు, మందలకు మందలు, పందులను కూడా పెంచడం తెలుసు, అన్నీ తెలుసు నీకు. పిల్లల్ని పెంచడమే తెలియదు, పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఏమండి, తెలుసుకోవాలి కదా. దేవుని సంకల్పాన్ని నీ బిడ్డలకు తెలియచేయాలి కదా. నీవు నీ బిడ్డలకు తెలియజేస్తే, ఆ బిడ్డలు వారి బిడ్డలకు తెలియజేస్తే, ఆ బిడ్డలు ఆ తర్వాత వారి బిడ్డలకు తెలియజేస్తే తరతరాలకు దేవుని సంకల్పం వెళ్ళదా? తరతరాలలో దేవుని సంకల్పం ప్రకటించబడాలి. మన పాఠమేంటి? తరతరాలకు దేవుని సంకల్పం మన ద్వారానే తెలియపరచబడాలి తరతరాలకు. ఒక్కసారి బైబిల్లో కీర్తనలు 33:11 చూడండి ప్రియులారా. 33వ కీర్తన 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెహోవా ఆలోచన అంటే ఆయన సంకల్పం సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు, ఆయన ఆలోచనలు, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. తరతరములు ఉండాలి, తరతరములు ఉండాలి. ఉండాలి అంటే నువ్వు నేనే మన పిల్లలకు తెలియచేయాలి. మన తరములో మనం తెలుసుకున్నాం, మన తర్వాత తరానికి తెలియచేయాలి, ఆ తర్వాత వాళ్ళు ఆ తర్వాత తరానికి తెలియచేయాలి. అంటే దేవుని ఆలోచన చూడండి, నా సంకల్పము తరతరాలకు ఉండిపోవాలి. అంటే తరతరాలకు తెలియపరచబడాలి, తరతరాలకు, తరతరాలకు. 71వ కీర్తన 17-18 వరకు చదువుదాం. కీర్తనలు 71:17 వచనాలు చూడండి ప్రియులారా. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచునే వచ్చితివి, ఇంతవరకు నేను నీ ఆశ్చర్య కార్యములను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చే తరమునకు. ఎంత మంచివాళ్ళండి వీళ్ళు,
ఈ భక్తుడు చూడండి ఏమన్నాడు, నాకు తెలిసింది నీ సంకల్పం, ఈ సంకల్పాన్ని వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పొట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేనే తెలియజేయునట్లు తల నెరిసి వృద్ధుడునయుండు వరకు నన్ను విడవొద్దయ్యా, నన్ను విడవొద్దు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. ఏమండి ఎన్ని ప్రమాదాల్లో దేవుడు మనల్ని కాపాడాడు, ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం వెళుతున్నప్పుడు దేవుడు కాపాడాడు, భయంకరమైన కరోనా నుండి కాపాడాడు. మన బంధువులే ఈరోజు చాలామంది మన మధ్య లేకుండా ఉన్నారు. అంటే వాళ్ళందరూ తప్పుడు వాళ్ళని నేను చెప్పడం లేదండి, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళము అని చెప్పడం లేదు, కానీ వాళ్ళకి ఇవ్వని అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఏంటంటే నా సంకల్పాన్ని తెలుసుకో, తర్వాత తరానికి తెలియచేయి, నీ బిడ్డలకు తెలియచేయి. ఈ భక్తుడు ఎంత మంచివాడంటే, దేవ వచ్చు తరమునకు నీ సంకల్పాన్ని నేను తెలియచేయటానికి తలనెరిసి వృద్ధుడనై ఉన్న నాయడల నీవు కృప చూపించు అంటే అంటున్నాడంటే, ఆ మాటలకు అర్థమేంటి తెలుసా, నన్ను బ్రతకనిస్తే, నాకు అవకాశం ఇస్తే, నా తరువాత తరానికి కూడా, నా పిల్లలకు, పిల్లల పిల్లలకు, పిల్లలకు కూడా, నా పిల్లల పిల్లలకు కూడా నేను నీ సంకల్పాన్ని, నీ శౌర్యాన్ని, నీ బలాన్ని నేను తెలియజేస్తాను, నువ్వేంటో నేను తెలియజేస్తాను. చూసారా, చాలామంది పాటలు పాడుతుంటారు, మూది మీ వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడమని. అంటే ముసలితనం వచ్చే అంతవరకు నిన్ను ఎత్తుకోవాలి, మరి ఎత్తుకుని నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు? దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నావా? ఆయన సంకల్పాన్ని తెలియజేయాలన్న ఆలోచన నీకుందా? అయితే పాడు, ముదివి వచ్చు వరకు నన్ను ఎత్తుకొని ఆయన ప్రమాదాల్లో కాపాడు. నీ సంకల్పాన్ని వచ్చే తరానికి నేను తెలియచేస్తాను. ముసలితనం వచ్చేంతవరకు నువ్వు ఉన్నావు అంటే ఇంకొక తరం నీ కళ్ళ ముందుకు వస్తుంది, మరి ఆ తరానికి నీవు తెలియచేయొద్దా? నీ పిల్లల పిల్లలకు నీవు తెలియచేయొద్దా? చాలామంది చూడండి, ఎరా వివాహం అయింది కదా, ఏదో అబ్బాయినో అమ్మాయినో కానీ మా చేతులకి ఇస్తే మేము ఆడుకుంటూ కాలం గడిపేస్తామంటుంటారండి. మరి ఎట్లాంటి వాళ్ళని దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి వీళ్ళందరినీ? దేవుడి గురించి తెలియచేయాలి. తల నెరిసి వృద్ధుడనై ఉన్న నా ఎడల నీవు కృప చూపించు దేవా, ఎందుకంటే వచ్చు తరమునకు కూడా నిన్ను గురించి నేను తెలియచేస్తాను. తరతరాలకు దేవుని సంకల్పం. 78 కీర్తన, 78 కీర్తన 3 నుండి చదువుదామండి, 3 వచనం నుండి. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదము, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు కూడా మేము తెలియచేస్తాము. రాగల తరములలో పుట్టబోవు ఆ పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లు మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై తమ పితరులాగా మీరు బ్రతకకండి, మీ పితరుల వల్లే మీరు బ్రతకకండి, చాలండి. ఇక్కడ చెబుతున్న మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, రాబో తరమునకు మేము వివరించాలి, మేము దాచము నీ సంకల్పాన్ని, దాచము. ఏమండి నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ బాప్తిస్మం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని అంశాలు విన్నారండి, ఎన్ని ప్రసంగాలు విన్నారు, ఏమండి వీటన్నిటిని దేవుని పిల్లలకు రాబోయే, మరి మన తరములో ఉన్న వారికి, రాబోయే తరాల వారికి తెలియచేయాలన్న ఆలోచనతో మనం ఉన్నామా? అసలు చెప్పారా ఎవరికైనా మీరు? ఎన్ని ప్రసంగాలు వింటారండి, చక్కగా రాసుకుంటారు, మళ్ళీ ఆ బైబిల్లోని పెట్టుకుంటారు. అంటే ఏం చేసావు నువ్వు దాన్ని? దాచిపెట్టావు. దాచకుండా అన్నాడు చూడండి, ఇక్కడ ఎన్ని ప్రసంగాలు దాచేశారండి. మీ డైరీలు చూసుకోండి ఒకసారి, ఎవరెవరు ఎన్ని ప్రసంగాలు చేశారో పేర్లతో సహా రాసుకున్నారు కదా, తెలుసుకున్నావు, మరి తెలియచేయి, ఎందుకు దాచిపెడతావు? దాచకున్నట్లు అనే మాట అక్కడ ప్రత్యేకంగా కనబడుతుంది. ఏమండి దేవుని గురించి తెలుసుకున్న మనం, ఆ దేవుని గురించి చెప్పడం అనేది చాలా మంచిదండి, దాచుకోకండి దేవుని గురించి తెలుసుకున్న దాన్ని.
మన తరములో ఉన్న వారికి తెలియజేయాలి, మన తర్వాత తరానికి కూడా మనమే అందించాలి దేవుణ్ణి ఆయన సంకల్పాన్ని చెప్పాలి. మీరు ఇలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నారని చెప్పాలి. తరతరాలకు దేవుని సంకల్పం. ఎవరి కీర్తన అండి ఇది? ఆసాపు కీర్తన. ఎంత మంచివాడండి ఆసాపు. ఆసాపు దేవుని గురించి తెలుసుకొని దాచకుండా అనేక మందికి తెలియచేయాలనుకున్నాడు. ఆసాపు బాగా పాటలు పాడతాడు కదా, పాటలు పాడే వాళ్ళలో ఆ సమూహంలో ప్రత్యేకమైన వ్యక్తి. ఆసాపు చేతికి స్తుతి చేయు విచారణను దావీదు గారు అప్పగించినట్లు బైబిల్లో ఉంది. అంటే పాటలు పాడాలి, దేవుని కార్యాలను ఇతరులకు తెలియచేయాలి. ఆ విచారణ ఏదనగా అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆసాపు తెలుసుకున్నాడు పాటల ద్వారా, దేవుని మాటల ద్వారా దేవుని సంకల్పాన్ని తరతరాలకు అందించాలనుకున్నాడు. దాచకూడదు, దాచకూడదండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు తిమోతి ఎలా దేవునిలోకి వచ్చాడో వ్రాయబడింది. తిమోతిని దేవునిలోకి తెచ్చింది అతని తల్లి, అవునా? ఆ తల్లిని దేవునిలోకి తెచ్చింది ఆమె తల్లి. అందుకే ఆయన అంటాడు 2 తిమోతి 1:3-5 ఉన్న మాటల్లో ఆ విశ్వాసము అన్న చోట నుంచి చూడండి. నీలో ఉన్న ఆ విశ్వాసము తిమోతి మొదట ఎక్కడుందంటే నీ అబ్బాయి అయిన లోయలో ఉంది. తర్వాత నీ తల్లి అయిన యునీకేలోకి వచ్చింది ఆ విశ్వాసం. ఆ తర్వాత అది నీ యందును వసించున్నది. చూడండి తరతరాల్లోకి ఎలా వెళుతుందో. ఏమండి? నీ అబ్బాయి అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను, ఆ తర్వాత నీలోను అది వసించును. ఏంటది? విశ్వాసం. అంటే ఒకప్పుడు లోయి గారు దేవుని గురించి తెలుసుకున్నారు, తెలుసుకొని యునీకేకు తెలియజేసింది తన బిడ్డకు. ఆ బిడ్డ ఏం చేసింది? తన బిడ్డకు దేవుని సంకల్పం తెలియజేసింది. నిజంగానండి తిమోతి దేవుని సంకల్పానుసారంగా దేవుని సేవను గొప్పగా జరిగించిన గొప్ప సేవకుడు, నమ్మకమైన సేవకుడు, నిజమైన కుమారుడు. దేవునికి అలాగే వాక్యం ద్వారా కన్న అపోస్తుడైన పౌలు గారికి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, మనం దేవుని గురించి తెలుసుకున్నాం, రాబోయే తరాలకు తెలియచేయటానికి నీవు మంచి మనసు కలిగి ఉన్నావా? తరతరాలకు వెళ్ళాలి దేవుని సంకల్పం. 102వ కీర్తన 22వ వచనం 102వ కీర్తన 22వ వచనం చూడండి, మంచి మాట వ్రాయబడింది. మంచి మాట వచ్చు తరము. ఎంత మంచి వాళ్ళండి. ఒకప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారండి, కొంతమంది అందరు కాదు, చాలా మంచి మనసు ఉన్నవాళ్ళండి. వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఇవి వ్రాయబడవలెను. ఏమండి? వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఇవి వ్రాయబడవలెను. అంటే దేవుని సంకల్పాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు కదా, వ్రాసుకో. దేవుడు కూడా రండి, అన్ని తరాల వాళ్ళు తెలుసుకోవాలని ఈ మాటలు వ్రాయబడాలి అనుకున్నాడు. మంచిదే, నీవు కూడా దేవుని సంకల్పాన్ని రాసుకుంటున్నావుగా. అయితే నీవు రాసుకున్న మాటలు ఎవరికి అందించాలి? నీ పిల్లలకు. నా దగ్గర అండి చాలా డైరీలు ఉన్నాయండి. నిజంగా 1999 నుండి నేను ఈ సత్యవాక్యాన్ని వింటున్నాను. వినడమే కాకుండా అనేక మంది పిల్లలకు నేను తెలియజేశాను. ఒక్కసారి మనసు పెట్టి ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచించండి, ఎన్ని మాటలు, ఎన్ని ప్రసంగాలు. ఎందుకో తెలుసా? వాటిని మీరు దాచుకోవాలని కాదు, తర్వాత తరాలకు మీరు తెలియచేయాలి. అవి వ్రాయబడవలను. ఇప్పుడు నేను రాసుకున్న పుస్తకాలను ఉన్నాయండి, మా పిల్లల తర్వాత నేను చనిపోయిన తర్వాత నేను చూస్తారని నేను అనుకుంటున్నాను. చాలా చాలా భద్రంగా దాచుకుంటున్నాను నేను. ఆ డైరీ నిండా ఎన్ని ప్రసంగాలండి, ఎన్ని ప్రసంగాలు. నేను చెప్పిన ప్రసంగాలు, నేను నేర్చుకున్న ప్రసంగాలు. నేర్చుకుంటేనే మనం చెప్తాం కదా, ఎవరో ఒకళ్ళు మనకు నేర్పించాలి, దారి చూపాలి, లేకపోతే చెప్పడం రాదండి. మంచి సేవకుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు చక్కగా వాక్యాన్ని బోధిస్తారు. మన దగ్గర వాక్యం నేర్చుకుని చెబుతున్న పిల్లల గురించి అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తుంటారు, మీ దగ్గర వాక్యం నేర్చుకుని మా ప్రాంతానికి సేవకుడు వచ్చాడు, చాలా బాగా చెప్తున్నాడన్న. మీ క్రమాలు, మీ క్రమశిక్షణ, మీ పద్ధతులు నిజంగా మేము ఎంతో సంతోషపడుతున్నామండి, చాలా సంతోషం. దేవుడు మాకిచ్చిన బిడ్డలు అనేక ప్రాంతాల్లో చక్కగా వాడబడుతున్నారంటే సంతోషం కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, రాబోయే తరాలకు మనం అందించాలి
మనం రాసుకుంటున్న డైరీలు ఉన్నాయి చూసారా, మీ పిల్లలు మీరు మీ మరణం తర్వాత ఒకవేళ మనం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు, మీరు రాసుకున్న మాటలను వారికి అందించాలి. అందుకే ఇవి వ్రాయబడాలి, దేవుని గ్రంథంలో వ్రాయబడాలి. తర్వాత మీరు కూడా రాసుకొని మీ తర్వాత తరాలకు అందించండి. ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు బాగా తెలుసుకున్న వాక్యాన్ని మీ పిల్లలకు ఆ డైరీలన్నీ ఇచ్చి ఇది కూడా ఆస్తి, మేము సంపాదించిన ఆస్తి మీకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వండి. రాబోయే తరాలకు ఆ మాటలు మీ బిడ్డలు చెప్తారు. ఇంతకంటే దేవుడు కోరుకునేది ఏముంది? ఒక్క మాట చదవండి, ముగించేస్తాను. 22వ కీర్తన 30వ వచనం నుండి చూద్దాం. దావీదు గారి ఆలోచన 22వ కీర్తన 30 నుండి 31 వరకు. ఒక సంతతి వారు ఆయనను సేవించదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. అంటే ఎవరైతే ఆయనను తెలుసుకొని సేవిస్తున్నారో వారు తర్వాత తరానికి ఆ దేవుని గురించి వివరింతురు. వారు వచ్చి ఆయన దీనిని చేసానని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. నీతి అంటే వాక్యమే కదండి. నిజంగా మీరు బాగా వాక్యం నేర్చుకోండి, మంచి డైరీలు కొనుక్కోండి. ఎందుకంటే మీరు మంచి డైరీ కొనుక్కొని రాసుకొని అక్కడ పెట్టుకుంటే మనం మరణించినా కానీ ఏదో ప్రమాదం వచ్చి పడుతుంది, ఏదో ఒకరోజు పోతాం మనం, కానీ మన పిల్లలు వాటిని చదువుకుంటారు. రాబోయే తరాలకు దేవుని సంకల్పాన్ని, దేవుని నీతిని, నీతి అనగా వాక్యం నువ్వు రాసుకున్నావే, మా నాన్న భలే మంచి పాఠాలు రాసి పెట్టాడు, చూసుకుంటారు. ఇవ్వండి దేవుని జ్ఞానాన్ని ఇవ్వండి, తరతరాలకు దేవుని సంకల్పాన్ని తెలియచేయటంలో మీరు ఒక మంచి పాత్ర పోషించండి. ఇచ్చాడు దేవుడు పిల్లల్ని, ఏమండి ఆయనకు సంతోషం కలగాలంటే ఆ బిడ్డలకు మనం దేవుని సంకల్పాన్ని తెలియచేయాలి. వారు వారి పిల్లలకు తెలియచేయాలి, ఆ పిల్లలు మరో తరానికి తెలియచేయాలి. తరతరాలకు దేవుని సంకల్పం వెళ్ళుతూనే ఉండాలి, తరతరాలకు దేవుని సంకల్పం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను ప్రతి ఒక్కరూ అనుసరించినట్లు కృప చూపండి. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న కుమార్తె న్యాకీ కొరకు ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులను, రక్త సంబంధులను, బంధువులను, సంఘాన్ని అందరినీ దీవించండి. పిల్లలు మంచి మాటలు విన్నారు, ఓపికతో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు చాలా విలువైనవి నాయన, భౌతిక సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎంతో ఉన్నతమైనది, గొప్పది నాయన. ఇది మేము నేర్చుకోవాలి, రాబోయే తరాలకు అందించాలి, తరతరాలకు మీ సంకల్పం నిలుస్తూనే ఉండాలి, అందుకు మేము పాటుపడాలి. కనుక మరి మ్యాకీ యొక్క తల్లిదండ్రులు మీ సంకల్పాన్ని ఆ బిడ్డకు తెలియపరుస్తూ రాబోయే తరాలకు కూడా మీ సంకల్పాన్ని అందించే బిడ్డలుగా వారు ఉండగలుగునట్లు వారిని ఆశీర్వదించమని కోరుతూ జరగనయ్యన్న కార్యక్రమంలో తోడుగా ఉండమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి, ఆమేన్.